వెల్కమ్ టు అన్సర్ వర్డ్ ఈరోజు మీకు బనానా తందూరి ఫ్రై ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చూపించబోతున్నాను సో స్టార్ట్ చేసిద్దాము దీనికి వచ్చేసి మనం ఇక్కడ నేను త్రీ బనానా తీసుకున్నానండి బనానా తందూరి ఫ్రై మీకు ఈ మాటలోనే అర్థమైపోయి ఉంటుంది తందూరి అని ఎందుకన్నాను బనానాని మనం ఉడకబెట్టుకోకూడదు ఈ విధంగా చూసారా బనానాని చక్కగా కాల్చుకోవాలండి స్టవ్ మీద స్టవ్ మీద కాల్చుకొని నేను పీల్ చేసేసి పైన అదంతా కూడా తీసేసి పెట్టాను నీ నీట్గా ఈ విధంగా కడుక్కొని పెట్టాను అనమాట చూశారు కదా ఈ విధంగా వస్తుంది ముక్కలు కూడా లోపల ఆ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఉంటాయి అనమాట కాల్చడం వలన సో ఈ విధంగా దీనికి వచ్చేసి మనకి కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ ఇంకొద్దిగా కరివేపాకు బనానా తందూరి ఫ్రై మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పట్టవండి చాలా తక్కువ చూసారు కదా ఈ విధంగా స్టవ్ మీద కొద్దిగా మనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ ఈ విధంగా వేసుకోవాలి చూస్తున్నారు కదా బనానా తందూరి ఫ్రై అండి ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ ప్రిపరేషన్ బట్ టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఫ్రై చేయి మనకి ఈ రసం సాంబార్ అంటాం కదా వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తింటుంటే మనకి చికెన్ తిన్నట్టుగానే అనిపిస్తుంది టేస్ట్ అయితే అలాగే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అవి కొద్దిగా మనం వేగనివ్వాలి చూసారు కదా ఆయిల్లో ఈ విధంగా మనం కలుపుకోవాలి చూసారా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇది మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో ఉంచకూడదు ఎందుకంటే హై ఫ్లేమ్లో ఆనియన్స్ మాడిపోతాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి చూసారా కొంచెం ఆయిల్ అనేది మనకి ఫ్రైకి ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే అరటికాయ ఫ్రై కదా బనానా ఫ్రై కదా కాబట్టి ఎక్కువే పడుతుంది సో ఇక్కడికి వచ్చేసి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి ఈ తందూరి ఫ్రై చాలా బాగుంటుందండి ఉట్టిగా తినేస్తారు కూడా చాలామంది నచ్చుతుంది అంతదిగా నచ్చుతుంది అనమాట మా ఇంట్లో వాళ్ళు అయితే డైరెక్ట్గా రైస్లోనే కాకుండా విడిగా కర్రీ వేసుకొని ప్లేట్లో తినేస్తారు అంత బాగా నచ్చుతుంది సో చూశారు కదా కలిపేటప్పుడు మంచి అరోమా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది నోట్లో వాటరింగ్ వస్తుంది అనమాట సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఈ అంటే మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా వేగిపోయినట్టే చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తందూరి బనానా ముక్కలు అనేవి ఈ విధంగా కట్ చేసుకొని ఇవిలా ఇలాగ వేసుకోవాలి చూస్తున్నారు కదా నేను వచ్చేసి ఈ సైజులో కట్ చేసుకున్నానండి మీకు కాబట్టి ఇంకొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా అయితే చక్కగా ముక్కంతా వేగిపోద్దండి మనకి చాలా బాగుంటుంది లోపల పచ్చిగా ఉంది అని అంటానికి ఉండదు ముక్కంతా కూడా వేగిపోయి చక్కగా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టదు ఇంగ్రీడియంట్స్ ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి అంతేనండి బట్ టైం అయితే అంతే ఎక్కువ పట్టదు అసలు చాలా త్వరగా అయిపోతుంది మనకి రసం సాంబారు వీటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇది ఉట్టి కర్రీ కూడా తినేయచ్చండి ఎక్కువ స్పైసీగా కూడా అనిపించదు మనకి మనకి మీకు కనుక స్పైసీగా నచ్చేటట్టయితే స్పైసీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది తీసుకున్నాను యాక్చువల్గా మనం ఇందులో చిల్లీస్ కూడా యాడ్ చేసాం కదా కాబట్టి కారం మరీ ఎక్కువ పట్టదు మనం కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు మస్ అంటే స్పైసీగా తినేటట్టయితే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా లిటిల్ బిట్ ఎక్కువ అవసరం లేదు కొంచెం తీసుకుంటే చాలు తర్వాత వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ సాల్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఏ విధంగా అరటికాయలు అనేవి త్వరగా వేగిపోతాయండి ఎక్కువ టైం పట్టదు మనకి ఫ్రై అయినా కానీ కానీ మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చెప్పాను కదా ఇందాక నేను మనం ఇది తినేటప్పుడు కొద్దిగా చికెన్ ఫ్రైలా అనిపిస్తుంది అండి అని మనం వేసుకునే మసాలాలు ఈ కారం వాటి వల్లేకండి కండి దీనికి మంచి టేస్ట్ వచ్చేది సో తింటుంటే మనకి చికెన్ ఫ్రైలానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది చూడటానికి బనానా ఫ్రైలానే ఉంటుంది కానీ బట్ టేస్ట్ అయితే చికెన్ ఫ్రైలా అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చుతుంది చూడండి చూశారు కదా ఫైనల్గా చూడటానికి చికెన్ ఫ్రైలోనే ఉందండి నోరు ఊరేస్తుంది మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయింది సో ఫై చివరిగా మనకు కొత్తిమీరతో అలా డెకరేట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్